ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిన్నటి వరకు రూపాయలు 58.96 కోట్ల నగదును పట్టుకున్నట్లు ఈసీ ప్రకటనలో తెలిపింది. నిన్న ఒక్కరోజే రూపాయలు 7.29 కోట్ల నగదు పట్టుకున్నట్లు పేర్కొంది. వీటితో పాటు 44,093 లీటర్ల మద్యం, రూపాయలు 9.63 కోట్ల విలువైన డ్రగ్స్, రూపాయలు 6.89 కోట్ల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎన్నికల ఖర్చు విషయంలో ఈసీ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా ప్రచార వ్యయాన్ని కూడా ఎలక్షన్ ఖర్చు కింద లెక్కించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులకు సూచించింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నేడు పరామర్శించడానికి రానున్నారు. నందిపేట మండల కేంద్రంలో కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరిభ్రాజక బాలయోగి రాములు మహారాజ్కి భక్తులు పాదపూజ చేశారు. సంకల్పితానుసారంగా సోమవారం కథ భక్తులు నిర్వహించి అధిక సంఖ్యలో పాల్గొని ఆశస్సులు పొందారు. బతుకమ్మ 4వ రోజుకు చేరింది. అశ్వయుజ మాసంలో 4వ రోజును నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యంను పాలు బెల్లంతో కలిపి ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం తెలిపారు. పోలీస్ అమరవీరుల స్వస్మరణ వారోత్సవాలు సందర్భంగా సోమవారం అమరులైన పోలీస్ కుటుంబాల ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో 55 మంది రజకులను నామినేషన్ వేస్తామని జువాడ మాజీ సర్పంచ్ సంగన్న తెలిపారు. సీఎం కేసీఆర్ రజకులను మోసం చేస్తున్నారని, బీసీ బంధుకు సుమారు 1500 మంది అప్లై చేసుకుంటే కేవలం 20 మందికి మాత్రమే ఇచ్చారని, అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీలోకి రావడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడతారని ఎంపీ అరవింద్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకే తెలుసు, మాకు లేదన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజైన నేడు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అన్ని జీవులకు అన్నం ప్రసాదించే దేవతగా అన్నపూర్ణను కొలుస్తారు. బోధన్ పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాల్లో ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయిషా ఫాతిమా అమీర్ పాల్గొని బతుకమ్మ ఆడారు. దర్పల్లి మండలం దుబాక గ్రామంలో బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ కులచారి దినేష్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చక్రంపల్లి మండలం కుప్పాలపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన చాట్ల మహేష్ అనే 32 సంవత్సరాల యువకుడు చెరువులో అనుమానాస్పదంగా మృతి చెందారు.